రైట్. ఇక ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి మొత్తం మీద చంద్రబాబు గారి సినిమా అయినట్లా ఉన్నట్లా సీఎం పోస్ట్ కూడా మీరే లాగేసుకునేటట్లున్నారు, రాజ్యసభలో ఖాళీ అయిపోయింది. రాజ్యసభలో ఖాళీ అయింది కారణం మనందరికీ కూడా తెలుసు కదా, రాజ్యసభకి పంపించే వాళ్ళకి అసెంబ్లీలో బలం లేదు కాబట్టి అందరూ రిటైర్ అయ్యారు కాబట్టి ఖాళీ అయిపోయింది. భవిష్యత్తు ఏం జరుగుతుందో మనం చూద్దాం. సినిమా ఎవరి సినిమా అయిపోయిందో ఎన్నికలకు తేలుతుంది, కానీ కొత్త సినిమాలు వస్తున్నాయి కదా, యాత్ర వస్తుంది, రాజధాని వస్తుంది, ఈ సినిమాలన్నీ కూడా మనం చూద్దాం ఎట్లుంటాయి సినిమాలు. నేనేమంటున్నానంటే ఈ ఎవరు ముఖ్యమంత్రి అనేది మీరు చెప్పే ఏదన్నా అగ్రిమెంట్ జరిగిందా, అగ్రిమెంట్ పేపర్స్ మీద ఉన్నాయా నాకైతే తెలియదు. కానీ ముఖ్యమంత్రి ఎవరుండాలో సహజంగా బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో ఏం అనుమానం లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఇది నేను నా సొంత కవిత్వం కాదు. మీ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఎవరినో తీసుకెళ్లి అధికారంలో పెట్టడానికి మేము లేము, ముఖ్యమంత్రి పదవి మాకే కావాలి, ముఖ్యమంత్రి పదవి ఎవరికో ఇవ్వం అని చెప్పి ఓపెన్గా చెప్పారు. పైగా మాకు బలం లేకపోతే మా అంట ఎందుకు పడుతున్నారని చెప్పి టీడీపీని జనసేనని ఛేదరించుకున్నట్టుగా కూడా మాట్లాడారు. మీ వైఖరి ఏమిటి, ఆయన వైఖరి ఏమిటి? విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన దానికి పార్టీ శాంక్షన్ ఉందో లేదో నాకు, విష్ణువర్ధన్ రెడ్డి కూడా చెప్పుకోవచ్చు నేనే ముఖ్యమంత్రి కావాలి, దానికేమి మనమేమి తప్పు పట్టడానికి లేదు కదా, నేనే ముఖ్యమంత్రిని అని కూడా చెప్పి ఆయన ఎందుకు అవ్వాలి, ఆయన కంటే సీనియర్ మీరు అవ్వచ్చుగా, మీరే క్లెయిమ్ చేసుకోవచ్చుగా నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని. మాట క్లెయిమ్ చేసుకునే దానికి ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనకి పార్టీ అనుమతి ఉందా, పార్టీలో చర్చించారా, నా దగ్గర సమాచారం లేదు. ఒకటి, కేసీఆర్ గారు జనసేన అభిమానులు అందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, ఆయన ముఖ్యమంత్రి కావాలని చాలా సందర్భాల్లో ప్రస్తావన చేశారు. జనసేన అధినేత చెప్పారు కదా, నేను ఎట్లా ముఖ్యమంత్రి అవుతాను, గతంలో మనకి ఏం గెలిచాము, మీరు నన్ను గెలిపించలేదు కదా, మీరు గెలిచి మన పార్టీ ఎన్ని సీట్లు వస్తుందో ఆయనే వ్యక్తం చేశారు. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేదా బీజేపీ ముఖ్యమంత్రి చర్చలు జరుగుతాయని అనుకోవడం లేదు. ఈరోజు బీజేపీ పొత్తులో ఉంటుందా ఉండదనేది కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, తొందరలోనే దీని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. మన నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో చూడాలా. నేనే ఉంటున్నా అంటే, ఒకటి జనసేన ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటుందా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి, ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నాకు తెలిసి తెలుగుదేశం నాయకులు క్లెయిమ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా అని అనుకున్న సందర్భాలు కూడా మనం చేశాము. ఎన్నికలు అయిన తర్వాత చూద్దాం. కానీ ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, బీహార్ లో గతంలో జేడీయూ బీజేపీ కలిసి పోటీ చేశాయి, మనందరికీ కూడా తెలుసు. ఎన్నికల సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాము, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అని చాలా స్పష్టంగా చెప్పాము. ఎన్నికలు అయిన తర్వాత నితీష్ కుమార్ పార్టీకి బీజేపీ మాకు 30 సీట్లు తేడా ఉండింది, ఆయన 48 వచ్చాయి, మేము 78 సీట్లు వచ్చాం. కానీ అయినప్పటికీ కూడా చెప్పిన మాట ప్రకారము నితీష్ కుమార్ గౌరవిస్తూ వారిని ముఖ్యమంత్రిని చేశాము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుందో మనం చూద్దాం. కానీ ఇప్పుడే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది చర్చ 3 పార్టీల మధ్య జరిగింది, జరుగుంటుంది, 2 సంవత్సరాలు ఒకరు, 1 సంవత్సరం ఒకరు, మిగతా 2 సంవత్సరాలు ఒకరు అనేది ఇది నాకు తెలిసి ఇది సరైన సమాచారం కాదు, ఇది రాంగ్ న్యూస్ అని నేను అంటున్నాను. ఎన్నికల తర్వాత సహజంగా టీడీపీకి హక్కు ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ద మేజర్ పార్టీ, జనసేన బీజేపీ సారీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేశాను అనుకోండి, సహజంగా వాళ్ళు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అధికార పార్టీ అది. ఈ రోజు ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంది, కానీ ఇద్దరు కూర్చొని ఒప్పందం చేసుకున్నారా లేదా, చేసుకుంటే ఎటువంటి ఒప్పందం ఉంది అనేది పబ్లిక్ డొమైన్ లో ఏం లేదు. ఎన్నికలు నిర్ణయిస్తాయి, ఎన్నికలు ఇంకా 2 నెలలు కదండి, మనం వేచి చూద్దాం. చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు. రెండోది, సమస్య ఎవరు ముఖ్యమంత్రి కాదు, సమస్య రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడు. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ లోకేష్ గారు ఏం చెప్పారంటే,
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవికి పనికిరాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా మేము ఆలోచిస్తామని చెప్పిన మాట వాస్తవం. అయినప్పటికి కూడా ఆయన ఏం పెద్ద ఫీల్ కాకుండా ఆయన ఏదో తిరుగుతున్నాడు వాళ్ళతో పాటు. అలాగే బీజేపీ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి చాలా ఆత్మగౌరవంతో ఎస్ బీజేపీ ముఖ్యమంత్రి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మీరు ఆయన విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్లు ఆత్మగౌరవం వైపు ఉండి సీఎం పోస్ట్ మాకే కావాలని మీరు కూడా అడుగుతారా? అడగరా? లేదు, ఆత్మగౌరవం లేదు, బాడు లేదు, పవన్ కళ్యాణ్కి ఆత్మగౌరవం లేకుండా తిరుగుతున్నప్పుడు మాదేముంది అని మీరు కూడా రెండిపోతారా? సార్ 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 ఏదైనా 2014 కలిసి పోటీ చేశాము మేము, సీఎం పోస్ట్ అడిగామా? ఇద్దరు మంత్రులు కేబినెట్ లో చేరారు, మనం చూసాం కదా. కాదుగా, మీరే చెప్పారు కదా, నితీష్ కుమార్ కి మాకు 30 సీట్లు తక్కువ ఉన్నా కూడా మేము ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చామని. అట్లాగే బీజేపీకి ఇప్పుడు తక్కువ ఉన్నా కూడా మీరు సీఎం సీట్ అడగొచ్చు కదా, అడగటే తప్పేముంది? విష్ణువర్ధన్ రెడ్డి చెప్పి, విష్ణువర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెరగడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి, తెలుగుదేశం పార్టీ తరచుగా చేస్తున్న మోసాలని వ్యతిరేకించడానికి మాట్లాడినట్లు అనిపిస్తుందా? లేదా మీరు ఆ మోసాలని సమర్థిస్తారా? మీరు బీజేపీ ఆత్మగౌరవానికి అనుకూలంగా ఉంటారా, వ్యతిరేకంగా ఉంటారా? సీఎం పోస్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ఆయన వెనకాల చొక్కా పొట్టు తిరుగుతామని చెబుతారా? ఏదైనా కానీ కేంద్ర పార్టీ నిర్ణయం చేస్తుంది, రాష్ట్ర పార్టీకి ఈ విషయంలో పెద్ద సే లేదా ఉంటుందని నేను అనుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం చేస్తుంది. ఎటువంటి ఒకవేళ పొత్తులేకి వస్తే ఎటువంటి డిమాండ్స్ పెట్టాలా, ఏ విధమైన క్లెయిమ్ చేయాలని జాతీయ పార్టీ నిర్ణయం చేస్తుంది తప్ప విష్ణువర్ధన్ రెడ్డి ఆంజనేయుడు నిర్ణయం చేస్తాడని నేను అనుకోవడం. అట్లా కాదండి సార్, నేను సొంతంగా నా పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా 100 సీట్లు 150 సీట్లు గెలిచే ముఖ్యమంత్రి అయితే కావాలని కోరుకుంటున్నాను. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆ స్థాయికి చేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, రాజకీయాలు, ఎన్నికల ఒప్పందాలు ఆ ఒప్పందాలు గౌరవించడము, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా భారత రాజకీయాల్లో ఉన్నాయి కదా. కొన్నిసార్లు ఒక్క నిమిషం మేము ఛత్తీస్గఢ్లో గెలిచాం సార్, కొత్త ఆయన తీసుకొచ్చి కొత్త ఇన్ ద సెన్స్ ఆయన కేబినెట్ ఆల్రెడీ చాలా ఊహలకు అందకుండా ఒక ఆయన ముఖ్యమంత్రిని చేశాం అక్కడ, మోహన్ యాదవ్ అనే వారిని. రాజస్థాన్ లో సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా రాజస్థాన్ లో భజన్లాల్ శర్మ అని మొదటిగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రిని చేశాము. మధ్యప్రదేశ్ లో మేము చూసాము, మధ్యప్రదేశ్ లో ఏం జరిగిందో, సరే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని మోహన్ యాదవ్ అని ఆయన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాము. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఏ కథ తీసుకుంటాయో పార్టీలు ఏ నిర్ణయం తీసుకు, చాలా మంది ఆశ్చర్యపోయారు ఏమిటి, కొన్ని ప్రయోగాలు చేస్తారు కొన్ని కొత్త అంటే అంటే అట్లా కాదు. ఫైనల్ గా చెప్పండి, పురుషోత్తం రెడ్డి గారు కూడా మాట్లాడతారు, మీరు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటన మీరు ఖండిస్తున్నారా? ఆయనకి అర్హత లేదు, ఆయన సీఎం క్యాండిడేట్ అడగడం తప్పు అని మీరు చెప్పదలిచారా? విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. పార్టీ పాలసీ, పార్టీ అధికారికంగా ఖండించలేదు కదా, మీ పార్టీ అధికారికంగా మీ పురంధరేశ్వర్ గారు ఖండించలేదు కదా, మాకొద్దు, మాకు సీఎం పోస్ట్ మేము పరిగిరాము, మాకు ఇక్కడ చంద్రబాబు ఎన్ని మోసాలు చేసినా ఆత్మగౌరవం లేకుండా ఆయన వెనకాలే తిరుగుతాం అని చెప్తారా? సార్ సార్ నేను చెప్తున్నాను కదా, ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయితే నేను సంతోషిస్తానని నేను అది కోరుకుంటున్నానని పురంధరేశ్వర్ గారు ఖండించమంటారని నేను చెప్పింది చెప్పండి. అది నా అభిప్రాయం. కేసీఆర్ గారు సాధారణ మెజారిటీతో సంబంధం లేకుండా మా వాటా ముఖ్యమంత్రి పదం మాకు ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నాడు. మీరు దాన్ని ఏకీపిస్తారా, వ్యతిరేకిస్తారా? మీ పార్టీ ఉపాధ్యక్షుడు అంత అధ్వానంగా ప్రకటన చేస్తాడా? నేనేముంటున్నాంటే ఒక్క నిమిషం అండి, నేను ఆయన వ్యతిరేకతను ఖండించడం కాదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఆయనకు ఉంది. నేను ఒక సాధారణ బీజేపీ కార్యకర్తగా పూర్తి మెజారిటీ రాష్ట్రంలో సాధించి ముఖ్యమంత్రి కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి భవిష్యత్ పదార్థం ఏం జరుగుతుంది? పూర్తి మెజారిటీ అంటే మామూలుగా మిత్రపక్షంగా మీకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదని మీరు ఒప్పుకుంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఏమో ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి పదవి కావాలంటే మీరేమో అక్కర్లేదు, పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాతే తీసుకుంటామని చెప్తారా? నేను విష్ణువర్ధన్ రెడ్డి
అలయన్స్ లో ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. నేను ఏమీ సంబంధం లేకుండా బీజేపీ సొంతంగా ఎదిగి సంపూర్ణ మెజార్టీ వచ్చి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను, మీరు ఖండిస్తారని చెప్పేది లేదా అట్లా కాదు. అప్పటి వరకు మీరు వేరే వాళ్ళని మోయడానికే సిద్ధమా? వేరే పల్లకి మోస్తారా? మిమ్మల్ని మోసం చేశారని మీరే చెప్పారు, మోసగాళ్ళని మోయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? ఒక్క నిమిషం అండి. భారతదేశ రాజకీయాల్లో అలయన్సులు, ఎన్నికల ఒప్పందాలు, కామన్ మినిమం ప్రోగ్రాము చాలా సహజంగా నడుస్తూ ఉన్నాయి. మనం చూసాం ప్రజాస్వామ్య ప్రక్రియలు, అది కూడా ఒక భాగం అయిపోయింది భారతదేశంలో. అనేక రాష్ట్రాల్లో అలయన్స్ పార్టీలు మోస్తున్నారని కాదు, ఒకరికొకరు గౌరవించుకొని ప్రజా సమస్యల్ని ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది పాయింట్. ఓకే. సో మొత్తం మీద మీకు విష్ణువర్ధన్ రెడ్డి మధ్య చాలా గ్యాప్ ఉంది.